ఆ ఒక్క ఛాన్స్ కోసం త్రిష వెయిటింగ్. అవును, ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్కు తెలుగులో ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఆ మధ్య హీరోయిన్గా తన పనైపోయిందనే కామెంట్స్ వినిపించాయి. సరిగ్గా అదే సమయంలో తమిళ సూపర్ హిట్ సినిమా 96 మూవీలో అవకాశం అందుకుని సాలిడ్ హిట్ దక్కించుకుంది. విజయ్ సేతుపతి సరసన నటించిన ఈ సినిమాతో త్రిషా మంచి కంబాకై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీని తర్వాత తమిళంలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా పొన్నియన్ సెల్వన్ మూవీలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే మరికొన్ని తమిళ సినిమాలు చేస్తోంది. అయితే అమ్మడికి తెలుగులోనే ఎవరూ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు. వాస్తవంగా అయితే కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో హీరోయిన్గా త్రిష చేయాల్సింది. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు చేతికి వచ్చినట్టే వచ్చి జారిపోయింది. సీనియర్ హీరోలకు త్రిష పర్ఫెక్ట్ జోడి. మంచి మూవీ పడితే తెలుగులో ఇంకా కొంతకాలం నెట్టుకొస్తుంది. కానీ ఆ ఒక్క ఛాన్సే రావడం లేదు. ఈ ఛాన్స్ కోసం ఆమె ఆతృతగానూ ఎదురుచూస్తుందట. చూడాలి మరి, కొత్త సంవత్సరంలోనైనా తెలుగులో ఓ కొత్త సినిమా ఛాన్స్ అందుకుంటుందేమో.